ఒకటి పెళ్లికి నాలుగు వందల యాభై మంది మనసు రానికి మా వియ్యంకుడు గారు నేను ఆయన శివాలయంలో అర్చకుడు సామాన్యుడు మా సంప్రదాయం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం పెళ్లి ఖర్చు భోజనాలు ఆడపిల్ల తండ్రి పెట్టుకుంటాను మగపిల్లాడు పెట్టుకో పద్ధతి కాదు అది పెట్టుకోకూడదు ఆడపిల్ల పెట్టిన పెట్టాలి ఆయన పెట్టలేడు మామూలు ఆయన స్థాయి మామూలుది ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టాలి మీరు ఎంతమందికి పెట్టగలరు కాదు మీ సంబంధం కూడా నాకు ఇదే భయంగా ఉందో ఎంతమంది వస్తాయి మరి టీవీల వాళ్ళు కార్యకర్తలు అందరూ వచ్చే ఏమైపోతాడు ఆయన మీకేమి కాదు మీరు ఎంతమందికి పెట్టగలరా చెప్పండి అన్న అబ్బాయి మూడు వందల వరకు పర్వాలేదు అండి మా ఇంకే రెండు వందలు దాటదు మీ ఇంకె చూసుకోవడం అంతే హాయిగా చేసుకున్నామండి అండి ఏమి ఇబ్బంది లేదు హాయిగా ఉన్నారు మనవరాలు పుట్టి టిజులు కూడా అయ్యింది అందంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఇంత చేస్తే పెళ్లి ఖర్చు ఏడు లక్షలు దాటలేదమ్మా మా పెద్ద అబ్బాయి పెళ్లి ఖర్చు ఏడు ఎనిమిది లక్షలు దాటలేదు నేను చేసి మీకు చెబుతున్నాను ఇందుకే నా స్థాయి ఎంతేనండి నేను కోట్లు ఖర్చు పెట్టలేదు నాకు అంత లేదు మరి చేయడానికి ఇక్కడ నేను ఏదో చిన్న స్థాయి నుంచి నెమ్మది నెమ్మదిగా పైకి వచ్చి చేసుకున్నాం మిగిలింది వాళ్ళకి ఇచ్చుకున్నాం మీకు డిపాజిట్లు వేసుకుండా మీరు ఆభరణాలు చేయించుకోండి